హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవ్స్ టాప్ డిస్. మీ కేవ్స్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో నేను మీ అందరికీ తెలుసు ట్రెండ్ అవుతున్న యాప్ వచ్చి తలకేంటి సిగ్నల్ యాప్. ఇవాళ రోజు వీడియోలో నేను సిగ్నల్ యాప్ గురించి, ఈ సిగ్నల్ యాప్ ఎలా వాడాలని చెప్పి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అయితే లైక్ చేసేయండి ఫస్ట్, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మొత్తం వీడియో అయితే కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా అయితే ట్రై చేస్తాను నేను. కాబట్టి ఫస్ట్ నేను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా నేను చూపించలేదు, ఎందుకంటే అది డైరెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, సైన్ అప్ అవుతారు, మీ అకౌంట్ లాగిన్ అయిపోతారు. చూడడానికి ఇంటర్ఫేస్ ఇలాగైతే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీ ఫోటో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు సెట్టింగ్స్ మొత్తం కనపడతాయి అనమాట. అండ్ అలాగే మనకు ఆల్రెడీ మా గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం, అండ్ అలాగే మా ఫ్రెండ్స్తో కూడా చాట్ చేస్తున్నాం. అండ్ చాలామంది అయితే ఈ యాప్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ మేము ఓపెన్ చేసినప్పుడు ఈ రెండు మీకు ఉండకపోవచ్చు, ఇవి మా ఫ్రెండ్స్ పెట్టారు. మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ లిస్ట్ కానీ ఎవరిదన్నా సరే ఉంటే, సపోజ్ నేమ్ ఏదైనా క్లిక్ చేయండి. ఇప్పుడు నేను కొడితే వీళ్ళందరూ ఉన్నట్టు అనమాట. వీళ్ళందరూ క్రియేట్ చేసుకున్న వాళ్ళు అనమాట, సిగ్నల్ యాప్లో వాళ్ళ అకౌంట్. కాబట్టి వాళ్ళైతే మీరు డైరెక్ట్ మెసేజ్ అయితే పెట్టచ్చు ఇక్కడ నుంచి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు న్యూ అనమాట, మీరు ఇక్కడ నుంచి నేను ఒక్కొక్క స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి నేను ఫస్ట్ మీ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సేమ్ వాట్సాప్ లాగే ఉంటుంది, మీకు చూడటానికి పెద్ద తేడా అయితే మీకేం కనపడదు. మీరు ఏం చేస్తారంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ గ్రూప్ అనేది చూసారా, దాని మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళందరినీ యాడ్ చేసుకొని సేమ్ గ్రూప్ అయితే క్రియేట్ చేసేసుకోండి. అలాగా మీ గ్రూప్ అయితే ఒకటి క్రియేట్ అయితే అయిపోతుంది. పిక్స్ కానీ ఫర్ సపోజ్ మా ఫ్రెండ్కి ఇప్పుడు నేను ఏదైనా పిక్చర్ కానీ స్టిక్కర్స్ కానీ సెండ్ చేయాలంటే, మీకు పిక్చర్ సెండ్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ సేమ్ మీరు ఎలా అయితే వాట్సాప్లో కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుందో అలాగైతే ఉంటుంది. అండ్ మైక్ సింబల్ మీద మీరు ఆడియో అయితే ట్రాక్ పంపించవచ్చు. అండ్ దీని మీద క్లిక్ చేస్తే మీరు స్టిక్కర్స్ అనేవి అయితే సెండ్ చేయొచ్చు అనమాట. అండ్ ఏదైనా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి గ్యాలరీలోంచి పిక్చర్, నెక్స్ట్ గిఫ్ట్స్ కూడా పంపించవచ్చు. అండ్ అలాగే గిఫ్ట్స్లో కూడా మీరు ఫర్ సపోజ్ ఏదన్నా మీరు గిఫ్ట్స్ పంపించాలంటే చూడొచ్చు. మీకు జస్ట్ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు హాయ్ చెప్పాలనుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా, ఇది పంపించాను, సెండ్ చేశాను, తనకైతే ఈ గిఫ్ట్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ యూ డిసేబుల్ ద డిసపేరింగ్ మెసేజెస్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక ఫీచర్ ఏంటంటే సెక్యూరిటీ రిలేటెడ్, కాబట్టి ఇక్కడ మనకి మీరు పంపించిన మెసేజ్ డిసేబుల్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. అది ఎలా అంటే పైన మీరు 3 డాట్స్ ఉన్నాయి చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనపడుతుంది డిసేబులింగ్ మెసేజెస్ అని, దాన్ని ప్రెజెంట్ అయితే ఆఫ్లో ఉంది. మీరు ఫర్ సపోజ్ ఒక 5 సెకండ్స్కి మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అలాగే ఒక 1 వీక్ వరకు అయితే దీనికి టైం అయితే ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ నేను ఒక 5 సెకండ్స్ పెట్టాను. ద మెసేజ్ సెంట్ అండ్ receive in this conversation will disappear 5 seconds after they have seen it. ఇది వాళ్ళు చూసేంత వరకు ఉంటుంది. వన్స్ వాళ్ళు చూసిన తర్వాత ఒక 5 సెకండ్స్ తర్వాత డిసపియర్ అయితే అయిపోతుంది అనమాట. వాళ్ళు చూసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, సేమ్ వాట్సాప్లో ఎలా అయితే డబల్ టిక్స్ ఉంటాయి, ఇక్కడ కూడా డబల్ టిక్స్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ రౌండ్లో ఉంటాయి అనమాట డబల్ టిక్స్ అనేవి. అంతే, అంతకుమించి తేడా అయితే ఏమి ఉండదు. మీకు చెప్పాను కదా ఆల్రెడీ వాట్సాప్ లాగే ఉంటుంది, పెద్ద తేడా అయితే మీరేం గమనించలేరు. అండ్ మీకు ఏదన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ దీనికి ఏదన్నా మీరు రియాక్షన్ ఇవ్వాలనుకుంటే ఈ మెసేజ్కి జస్ట్ దీన్ని హోల్డ్ చేసి పట్టుకోండి. ఇక్కడ పైన కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇది మీరు ఇన్ఫర్మేషన్, సేమ్ వాళ్ళు వాట్సాప్లో మీరు ఎలా చూస్తారో ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూసారా లేదా అనేది అక్కడి నుంచి తెలిసిపోతుంది. అండ్ అలాగే ఇవి ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ కూడా చేయొచ్చు. అండ్ ఇలా సేమ్ మీకు ఇంకా నేను స్పెషల్గా చెప్పే పని లేదు, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సేమ్ ఫార్వర్డ్ చేయొచ్చు, ఒకటేసారి చాలా మెసేజ్లు సెలెక్ట్ చేసేసి కూడా ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు కాన్వర్జేషన్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చేస్తే మీరు మీ పర్సనల్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ నోటిఫికేషన్ కావాలంటే ఆఫ్ చేసేయచ్చు. అండ్ ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడు వరకు ఆఫ్ చేయాలనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ చాట్ కలర్ పెట్టుకోవచ్చు. అండ్ ఏదైనా గ్రూప్స్లో ఉన్న ఇక్కడ చూపిస్తుంది వ్యూ సేఫ్టీ నెంబర్స్, ఏదైనా సేఫ్టీ నెంబర్స్ కూడా మీకు అయితే చూపిస్తుంది, ఎందుకంటే రిలేటెడ్ టు ప్రైవసీ కాబట్టి. వాళ్ళు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మీరు క్యూఆర్స్ అయితే సెండ్ చేయొచ్చు, లేదంటే నెంబర్స్ అనేవి అయితే సెండ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు అనమాట వాళ్ళకి. అండ్ అలాగే మీరు వీళ్ళని ఏదైనా గ్రూప్కి యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ప్లస్ అని సింబల్ అని చూసారు, దాన్ని క్లిక్ చేసి యాడ్ చేయొచ్చు అనమాట. డిసపియరింగ్ మెసేజెస్ మీరు తీసేంత వరకు పోదనమాట. కాబట్టి ఇక్కడ 5 సెకండ్స్కి అయితే నేను సెట్ చేసి ఉంచాను. తిను చూసిన 5 సెకండ్స్కి అయితే డిసపియర్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ మీరు చేసిన ప్రతి పని ఇక్కడ మీకు కనబడుతుంది, కానీ ఇది మొత్తం వాళ్ళ సర్వర్స్లో స్టోర్ అవ్వదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు చూపిస్తాను ఇంకొకటి. ఇక్కడ నేను ఈ పిక్చర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్ఎంఎస్ఎస్ అండ్ ఎంఎంఎస్ఎస్. వీటిల్లో ఏంటంటే మీ ఫోన్కి వచ్చిన ఎస్ఎంఎస్ఎస్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీ ఫోన్కి ఏదైనా ఎస్ఎంఎస్లు వచ్చినా అది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. హోమ్ స్క్రీన్లో అయితే మీకు కనిపిస్తుంది, ఏదైనా వస్తే మీరు సెట్ చేసుకుంటే. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలేటెడ్ టు ప్రైవసీ, ప్రైవసీ చెప్పాను కదా, ప్రైవసీయే మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ మీరు యాప్ యాక్సెస్ ఎలా చేయొచ్చు, స్క్రీన్ లాక్ పెట్టింది పెట్టుకోవచ్చు, అండ్ అలాగే ఇంకా స్క్రీన్ సెక్యూరిటీ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇన్కాగ్నిటో కీబోర్డ్ ఆప్షన్ ఏంటంటే కీబోర్డ్ మీ వర్డ్స్ని లర్న్ చేయదన్నమాట ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇన్కాగ్నిటో ఆన్ చేశాను కదా, ఫర్ సపోజ్ ఇప్పుడు మా ఫ్రెండ్కి నేను హాయ్ కానీ హలో కానీ పెడదాం అనుకుంటున్నాను. జనరల్గా హెచ్ అని క్లిక్ చేస్తే మనకి హాయ్ అని వచ్చింది కదా, ఇట్లా సజెస్ట్ చేయకూడదంటే మనం ఇన్కాగ్నిటో మోడ్ అండ్ ఆన్ చేసి ఉంచితే మీకు కీబోర్డ్ అనేది కొత్త వర్డ్స్ లర్న్ చేయదన్నమాట. అంటే మీరు ఇది కూడా రిలేటెడ్ ప్రైవసీయే ఒక రకంగా చెప్పాలంటే. కీబోర్డ్ అనేది మీరు టైప్ చేసే వర్డ్స్ని లర్న్ చేసుకోదనమాట, అంటే నేర్చుకోదనమాట ముందుగానే. ఇది చూడండి ఇక్కడ రిక్వెస్ట్ కీబోర్డ్ టు డిజేబుల్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ అని చెప్పి ఉంటుంది. దాన్ని మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా డిజేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఆల్వేస్ రిలే కాల్స్, ఇది మొత్తం రిలేటెడ్ టు కమ్యూనికేషన్ అని చెప్పి ఇక్కడైతే ఉంటుంది మీకు చూడొచ్చు. ఇక్కడ రీడ్ రెసిపియంట్స్ ఇవి మనకు అవసరం లేదు, బ్లాక్ యూజర్స్ ఎవరైనా బ్లాక్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే ఇండికేటర్స్ అంటే మీ ఇక్కడ స్టేటస్ ఐకాన్స్ అనేవైతే చూపిస్తుంది, మెసేజ్ డీటెయిల్స్ లైక్ డెలివరీ అయిన తర్వాత డబల్ టిక్స్ పడాలా లేదా అనేవి ఇక్కడ. అంటే మన వాట్సాప్లో ఎలాగైతే రీడ్ ది రిసిపియంట్స్ మెసేజ్ అనేది ఉంటుంది, పాయింట్ అయితే గుర్తులేదు, జస్ట్ అలాగే అనమాట, చదివారో లేదో తెలుసుకోవడానికి. అండ్ లర్న్ మోర్ క్లిక్ చేస్తే మీరు ఇంకా ఇన్ డెప్త్ అయితే ఇంకా తెలుసుకోవచ్చు, వాళ్ళ సైట్లోకి అయితే రీరైట్ చేస్తుంది. అండ్ పిన్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, పిన్ రిమైండర్ పెట్టుకోవచ్చు. అండ్ రిజిస్టర్ లాక్ ఏదైనా రిక్వైర్డ్ సిగ్నల్ పిన్ అయితే ఉంటుందో ఫోన్ నెంబర్కి దానికైతే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ప్రైవసీ అయిపోయిన తర్వాత అపియరెన్స్, ఇక్కడ నుంచి డైరెక్ట్ డార్క్ థీమ్ అండ్ లైట్ థీమ్ మీరు సెట్ చేసుకోవచ్చు. కావాలంటే డార్క్ థీమ్ ఏదన్నా పెట్టుకోండి, మ్యాక్సిమం ఆమ్లెట్ డిస్ప్లే అయితే డార్క్ థీమ్ పెట్టుకోండి, బ్యాటరీ మిగిలింది కాస్త. చార్ట్స్ అండ్ మీడియాలోకి వెళ్తే ఇక్కడ మీకు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీరే సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు చార్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఫాంట్ సైజ్ ఎవరికన్నా కళ్ళు కనపడకపోతే వాళ్ళు లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళ ఇంకా అదనమాట కనపడే విధానం అనమాట. మీరు చూడొచ్చు నేను ఎక్స్ట్రా లార్జ్ పెట్టి ఏదన్నా పెట్టుకుంటే మీకు మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది, చూడొచ్చు ఎంత పెద్దగా వెళ్తుంది అనేది, హాయ్ అనేది అలాగుంటుందన్నమాట. మీరు ఎక్స్ట్రా లార్జ్ కాబట్టి ఎక్స్ట్రా లార్జ్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, అదొకటి అనమాట. చాట్స్ అండ్ మీడియాలో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ యూజ్ సిస్టమ్ ఎమోజీస్, సిస్టమ్ ఎమోజీస్ కావాలంటే వాడుకోవచ్చు. అంటే ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ నుంచి లైక్ స్టిక్కర్ బాబాయ్ అని చెప్పి మీరు వాడుతుంటారు వాట్సాప్లో, అలా థర్డ్ పార్టీస్ మీరు ఎనేబుల్ చేయాలంటే చేయొచ్చు లేదంటే లేదు. అండ్ ఎంటర్ కీ సెండ్స్ అంటే కీబోర్డ్లో ఎంటర్ కీ కొడితే మెసేజ్ సెండ్ అవ్వాలా లేదా అని చెప్పి. అండ్ కమింగ్ టు బ్యాకప్స్ అనమాట. ఈ బ్యాకప్స్ అనేవి మీరు సెట్ ఆన్ చేసుకోవచ్చు. వన్ థింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ క్లియర్ చేయాలనుకుంటున్నాను, బ్యాకప్స్ అనేవి వాళ్ళ సర్వర్స్లో స్టోర్ అవ్వవు, ఇవి మీ డివైస్లోనే స్టోర్ అవుతాయి అనమాట. అది కూడా ఎన్క్రిప్టెడ్ ఫామ్లో కాబట్టి ఇక్కడ క్లియర్గా పాయింట్ రాశాడు, బ్యాకప్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్ విత్ యాజ్ పాస్ ఫ్రేజ్ అండ్ స్టోర్డ్ ఆన్ యువర్ డివైస్. కావాలంటే మీరు చూసుకోవచ్చు యువర్ డివైస్లోనే స్టోర్ చేసి ఉంచుతాడు, అది కూడా ఎన్క్రిప్టెడ్ ఫామ్లో, ఎవడు దాన్ని చదవలేడు అనమాట. అది కావాలంటే మీరు ఆన్ చేసుకోండి లేదంటే లేదనమాట. నెక్స్ట్ స్టోరేజ్, మీరు ఏదో రివ్యూ చేయొచ్చు అనమాట, మీ స్టోరేజ్ ఎంత తీసుకుంటుంది అంటే ఫొటోస్కి ఎంత కన్జ్యూమ్ చేసింది, వీడియోస్ ఫైల్స్ ఆడియో రిలేటెడ్ అన్నీ క్లియర్గా మీరు చెప్పుకోవడానికి ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లింక్ డివైజెస్ అంటే మీరు ఏదైనా డివైస్ని అయితే మీరు లింక్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి సేమ్ మీరు వాట్సాప్ ఎలా అయితే మీ పీసీకి కనెక్ట్ చేసుకుంటారు క్యూఆర్ స్కాన్ చేసి ఇది కూడా అలా చేయొచ్చు. అండ్ హెల్ప్, మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ క్వైరీస్ ఉంటే మీరు ఇక్కడైతే పోస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ అడ్వాన్స్డ్ అనమాట. అడ్వాన్స్డ్లోకి వస్తే మీరు అడ్వాన్స్ పిన్ సెట్టింగ్స్ అని ఉంటుందన్నమాట. ఇవేంటంటే ప్రెజెంట్ డిజేబుల్ అయితే ఉంది. వార్నింగ్, ఇఫ్ ద డిజేబుల్ ద పిన్ యూ విల్ లాస్ ఆల్ ది డేటా. రిజిస్టర్, ఏదన్నా మీరు పిన్ కనుక మర్చిపోతే మీ డేటా మొత్తం లాస్ అవుతుంది కాబట్టి మీరు అదేం కదిలేయమాకండి. అండ్ డొనేట్ టు సిగ్నల్, ఫైనల్ పాయింట్ ఇది అనమాట. డొనేట్ టు సిగ్నల్ అంటే సిగ్నల్ యాప్ అనేది డొనేషన్స్ మీద రన్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్, ఇది మీ నుంచి ఎలాంటి మనీ జనరేట్ చేసుకోదు కాబట్టి మీరు డొనేషన్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు లేదంటే లేదనమాట. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా సర్చ్ బార్ కొట్టి ఏదైనా సర్చ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ డేటా వస్తుంది. అండ్ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే కనిపిస్తారు ఇక్కడ, ఇక్కడ మొత్తం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మీరు కెమెరా సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్గా ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఈ లోగోని పంపించాలనుకున్నాను అనుకోండి, సెండ్ మీద క్లిక్ చేశాను, మాకు పైన చూడొచ్చు మీరు కొన్ని ఆప్షన్స్ అయితే కనపడుతుంది మీకు ఇక్కడ చూడొచ్చు. దీన్ని మీరు ఇక్కడి నుంచే క్రాప్ చేసి కూడా పంపించవచ్చు. అండ్ అలాగే రైట్ మార్క్ ఇచ్చేసాను. అండ్ అలాగే మీకు బ్లర్ ఫేసెస్, ఏదన్నా ఫేస్ పిక్చర్లో ఫేసెస్ ఉంటే అవి మీరు కావాలంటే బ్లర్ కూడా చేసి పంపించచ్చు అనమాట, ఆప్షన్ కూడా అయితే ఉంది. పెన్ అనమాట రాయొచ్చు ఏదన్నా. ఏదైనా రాసి కూడా పంపించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేదానికి ఏదైనా టైప్ చేయొచ్చు, మీరు టైప్ చేసి కూడా పంపచ్చు. టెక్స్ట్ మనం కలర్ మార్చుదాం, బ్లాక్. ఓకే రైట్, ఓకే రైట్ కొట్టేశాను. అండ్ అలాగే స్టిక్కర్ కూడా అయితే మీరు ఏదైనా ప్లేస్ చేయొచ్చు, ఏదైనా స్టిక్కర్ కూడా మీరు ఇక్కడ పెట్టేసి వాళ్ళకైతే సెండ్ అయితే చేయొచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ ఏదైనా మెసేజ్ కావాలంటే టైప్ చేయండి, ఏదో ఒకటి పెడతాను, పంపించేశాను. మీరు ఇక్కడ డైరెక్ట్గా పంపించుకోవచ్చు. ప్రెజెంట్ నేను మా ఫ్రెండ్కి మాత్రం పంపిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను పంపిస్తున్నాను సెండ్ అనేది, కాబట్టి ఆ మెసేజ్ అనేది అయితే వెళ్ళిపోయింది అనమాట. చూడొచ్చు మీరు క్లియర్గా అయితే మెసేజ్ కూడా వెళ్తే వెళ్ళిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఇంతగా మించి అంటే మళ్ళీ చాట్స్లోకి వద్దాం. ఇక్కడ సేమ్ వీడియో కాల్ ఉంటుంది, డైరెక్ట్ మీరు వీడియో కాల్ అయితే చేయొచ్చు. నేను ఏం చూపించలేదు, స్టార్ట్ కాల్ అయితే నేను క్లిక్ చేయట్లేదు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి వాయిస్ కాల్స్ కూడా సేమ్ మీకు వాట్సాప్లో లాగే ఉంటుంది. వాయిస్ కాల్స్ కూడా అయితే మీరు చేసుకోవచ్చు, క్లియర్గానే ఉంటాయి. అండ్ అంతే ఫ్రెండ్స్ మొత్తం అంతా. అండ్ ఏదైనా మీరు రీసెట్ చేసుకోవాలంటే రీసెట్ చేసుకోవచ్చు. సెక్యూర్ సెషన్స్ మొత్తం హెల్ప్ టు హ్యావింగ్ ఎన్క్రిప్టెడ్ ప్రాబ్లమ్స్ టు కన్వర్ట్స్ మెసేజ్ విల్ కెప్ట్. అండ్ రీసెట్ కొడితే మొత్తం అంతా రీసెట్ అయితే అవుతుందన్నమాట. వాళ్ళ చాట్లో క్లిక్ చేస్తే ఓన్లీ వాళ్ళ చాట్లోనే అవుతుందన్నమాట. ఇంకొంతమందికి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది అంటున్నారు, అదేంటంటే సెక్యూర్ కోడ్ అంటే ఓటీపీ అనేది అయితే రావట్లేదు వైల్ రిజిస్టరింగ్, అంటే మీరు సైన్అప్ అయ్యేటప్పుడు మాకు ఓటీపీ రావట్లేదు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఓటీపీ రాకపోతే కాసేపు ఆగిన తర్వాత అయితే ట్రై చేయండి, ప్రాబ్లం అయితే లేదు మీకు. ఓటీపీ రాకపోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ కొద్దిసేపు ఆగిన తర్వాత అయితే ట్రై చేయండి. అండ్ ఇంకో థింగ్ ఫ్రెండ్స్, మీరు ఎవరినన్నా గ్రూప్లో కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది గ్రూప్ ఉంది మాది, దీంట్లో ఎవరినైనా సరే ఇప్పుడు నేను అడ్మిన్ చేయాలనుకుంటే జస్ట్ వీళ్ళ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాళ్ళని డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ మేక్ గ్రూప్ అడ్మిన్ అని ఉంటుంది, మేక్ గ్రూప్ అడ్మిన్ చేసి. ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్ని కనుక త్రూ లింక్ పంపించాలనుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. సేమ్ వాట్సాప్ లాగే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు గ్రూప్ లింక్ ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు. మెంబర్ రిక్వెస్ట్, ఒకవేళ లింక్ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళని మీరు అప్రూవ్ చేయాలంటే ఇక్కడ మీరు బటన్ అయితే ఎనేబుల్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఓన్లీ అడ్మిన్స్కి యాక్సెస్ ఉండేటట్టు కూడా అయితే మీరు సెట్ చేయొచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ యాప్కి అయితే మటుకు ఈ యాప్లో మీకేం ఫీచర్స్ నచ్చినో కింద కామెంట్ చేయండి, వీడియో నచ్చిన లైక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, దిస్ ఓ KVS సైనింగ్ ఆఫ్. బై బై నౌ.